సరే, ఈ వరల్డ్ని పరిచయం చేయడానికి మీరు ఒక టైం తీసుకుని ఉంటారు, చాలా ఎనర్జీ పెట్టుంటారు, ఫోర్స్ పెట్టుంటారు వీటన్నిటిలో. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫస్ట్? ద ఫస్ట్ ఏంటంటే, జనరల్లీ ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ దిస్, యా, ఇట్స్ ద మోస్ట్ అంబిషియస్ మూవీ ఐ హావ్ ఎవర్ మేడ్. అంబిషియస్ ఇన్ ద సెన్స్, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఇన్ ద ఐడియా ఇట్ సెల్ఫ్. సో జనరల్లీ ఫియర్ ఈజ్ ఆల్వేస్ పోర్ట్రేడ్ యాజ్ ఎ నెగటివ్ ఎమోషన్. ఎప్పుడు ఫియర్ అంటే ఒక రాంగ్ ఎమోషన్గా చూపిస్తాం మనం. బట్ ఐ సిన్సియర్లీ ఫెల్ట్ ఈవెన్ ఫియర్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ ఫియర్. బట్ బీయింగ్ ద డైలీ లైఫ్ ఇన్ ద ఫిలిమ్స్, ఈవెన్ ఇన్ కోట్స్ ఆల్సో, సీ వీ హ్యావ్ మోర్ కోట్స్ ఆన్ కరేజ్, నాట్ వన్ ఫియర్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ షోయింగ్ ఫియర్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్న ప్రమాదమే, భయం కూడా ఉండాలి మనిషికి అనేది. సో అక్కడ బాగా ఎగ్జైట్మెంట్ అయింది. అంటే భయం లేనివాడు దేవరా, ఇట్ డజంట్ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫియర్. అందరికీ భయం ఉండాలని నమ్మేవాడు దేవరా. ఓకే, యా. సో అది మెయిన్ థీమ్ అది. సో అందరికీ ధైర్యం ఉండాలని నమ్మేవాడు, అందరికీ భయం ఉండాలని. ధైర్యం మితిమీరితే ప్రళయమే, అంటే విచ్చలవిడితనం వచ్చేస్తుంది, అందరికీ ధైర్యం ఉంటుంది. సో మనిషికి భయం ఉండాలి. సో ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, సో రెడ్ లైట్ పడగానే ఆగుతాం, ఒక చిన్నపాటి భయం అది. సో అదర్వైజ్ విల్ గో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్, ఒక చిన్నపాటి భయంతో ఆగుతాం మనం, అంతే. సో ప్రతి మనిషి భయం వల్లనే బ్యాలెన్స్ ఉంది. సో భయం ప్రతి మనిషిలోనే ఉండాలి అని నమ్మినవాడు దేవర. ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాం అందరం. సో దిస్ ఇస్ ఆల్ వెర్ ఇట్ స్టార్టెడ్. ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం. సార్, అంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ కూడా ఒక 5 ఇయర్స్ నుంచి ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, మొత్తం సినిమా చూడడం కోసం. అంటే RRR లో ఒక కొంత పార్ట్ ఆయన మనం చూడడం జరిగింది, బట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఇన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేయడం కూడా వాళ్ళందరికీ ఉంది. హౌ ఇట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ప్రొడ్యూసర్? సో అది ఎప్పుడు, ఆబ్వియస్లీ, సో డైరెక్టర్ ఒక యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా పనిచేస్తాడు ఇంకా, యా, అట్లీస్ట్ కమర్షియల్ డైరెక్టర్. వీ షుడ్ నో వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్, వాట్ మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ స్టార్. సో డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ ఉండేటట్టు చూస్తాం, అన్ని హైజ్ ఉండేలా చూస్తాం. సో ఐ ప్రామిస్ టు ద ఫ్యాన్స్ దట్ ఇట్ విల్ బి ఫీస్ ఫర్ దెమ్. ఓకే, యా సార్.